హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు ఏంటంటే నాకు బాగా కోల్డ్ చేసి వాయిస్ చేంజ్ అయింది, ఏమీ అనుకోకండి. అండ్ ఇప్పుడు హాట్గా టీ పట్టుకుని వెళ్తున్నాను. మా హస్బెండ్ బాల్కనీలో కూర్చున్నారు, బయట వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎందుకంటే బయట వర్షం పడింది, చాలా కూల్గా ఉంది వెదర్ అంతా కూడాని. సో మీరు చూస్తున్నారు కదా, మా కిషాంత్ బంగారం కూడా మాతో పాటే లేచాడు. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 6:30 అలా అవుతుందన్నమాట. అండ్ రిత్విక్ అయితే ఇంకా లేవలేదు, వాడు లేచే టైం అయింది. బయట చాలా బాగుంది వెదర్. సో ఇలా వెదర్ కూల్గా ఉన్నప్పుడు హాట్గా టీ తాగాలని మీలో ఎంతమంది కనిపిస్తుంది అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి, బాగుంటుంది కదా. తర్వాత బ్రేక్ఫాస్ట్కి వీట్ రవ్వతో ఉప్మా ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. తర్వాత అందరం కూడా ఫ్రెష్ అప్ అయింది, అత్తయ్యగారు వాళ్ళ ఇంటికి వెళ్తాము, కాటన్పాడ వెళ్తాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటని అన్నది నేను మీకు చెప్తాను, వీడియో చూసి ఎంజాయ్ చేయండి. సో కాటన్పాడు మా ఇంటికి వచ్చేసామండి. వచ్చే దారిలో వ్యూ అంతా చూసే ఉంటారు, కాటన్పాడుకి వెళ్ళే వే చాలా చాలా బాగుంటుంది గ్రీనరీగా. ఇదిగో వచ్చేసాను, డోర్ తీసుకొని మరీ లోపలికి వచ్చేస్తున్నాను. ఇక్కడ నా చేతిలో ఉన్నాయి కవర్లోని, ఇవన్నీ కూడా మిల్క్ బాటిల్స్. సో ఒక 4-5 డేస్ ఇమాట, అంటే ఏంటంటే మాకు డైలీ మిల్క్ పంపిస్తారు ఇక్కడ నుంచి మా మామయ్య గారు అని చెప్పాను కదా, ఆ మిల్క్ బాటిల్స్ పట్టుకుని వచ్చేసాను. ఇంకా అత్తయ్య గారు ఇదిగో బయటకు వచ్చారు, ఇప్పుడే వంట అవుతూ ఉంది అని చెప్తున్నారు అన్నమాట. రిత్విక్ ఇదిగో బయటకు వెళ్ళిపోతున్నాడు, అప్పుడు ఆటలు మొదలు పెట్టేశాడు. సో బయటంతా కూడా గ్రౌండ్ ఈ విధంగా ఉంది, మొక్కలు చాలా పెరిగిపోయాయండి. వర్షాకాలం ఎంత తీసినా కూడా అలానే పెరిగిపోతాయి కదా. ఇంకా ఇదిగో పప్పు కొబ్బరికాయ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ చాలా ఫాస్ట్గా చూపించేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ హౌస్ టూర్ అనేది చాలా ఫాస్ట్గా చూపించేస్తున్నాను. వీడియో లెంత్ చాలా ఎక్కువగా ఉంది, నెమ్మదిగా చెప్పడానికి టైం లేదు. అండ్ స్లో మోషన్లో పెట్టి మరీ చెప్పే టైం అస్సలు లేదు, ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. కిచెన్ తర్వాత పక్క రూమ్ వచ్చేసి ఇక్కడ ఫ్రిడ్జ్ అలానే వెట్ గ్రైండర్ ఉంటుంది, దాని పక్కనే ఇంకో అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ఉంటుంది అన్నమాట. అండ్ పప్పు కొబ్బరికాయ కాంబినేషన్గా గుత్తు వంకాయ కూర అండ్ అలానే రసం చేశారు అత్తయ్య గారు. నేను వచ్చేటప్పటికే వంట చేసేసారు, వచ్చాక తాతీగా చేసుకుందాం కదండి అంటే పర్వాలేదు, చాలా రోజులకి వస్తున్నావు కదా కబుర్లు చెప్పుకుందాం కూర్చుని అని చెప్పి చేసేసారు. అండ్ ఇది వచ్చేసి పెంకుటింటికి సంబంధించింది, ఇది దేవుడి గది అన్నమాట, అది ఫస్ట్ రూము. అండ్ అంటే వెనక నుంచి చూపిస్తున్నాను నేను, అంటే కిచెన్ పక్క నుంచి వచ్చాను కదా అని. ఇది వచ్చేసి మా బెడ్రూము, మేము ఇంతకుముందు ఉన్నప్పుడు రూమ్ అన్నమాట, మా బెడ్రూమ్ అన్నమాట అండి ఇది. యాక్చువల్గా ఇక్కడ అత్తయ్య గారు వాళ్ళు ఉండాలి, పక్క రూమ్లో మేము ఉండాలి, బట్ అలా అలవాటు అయిపోయింది ఇంకా. ఇది తర్వాత వచ్చేసి ఇది టీవీ సెక్షన్కి సంబంధించిన రూమ్ అన్నమాట.
అండ్ ఒక చిన్న షోకేస్ ఉంటుంది, తర్వాత ఇలా ఒక ర్యాక్స్ ఉంటాయన్నమాట. ఇందులో ఇదిగో మా పెళ్ళైన కొత్తలో తీసుకున్న స్టిల్స్ ఫొటోస్ అవి అందులో పెట్టుకున్నాం. తర్వాత ఇది ఎంట్రన్స్ అనమాట, ఇది ఒక బెడ్రూమ్. ఇక్కడ అత్తయ్య గారు మామయ్య గారు ఉండే రూమ్ అన్నమాట ఇది. అండ్ దాని తర్వాత ఒక చిన్న వసారి ఉంటుంది ఇది అన్నమాట. ఒకటి డాబా ఏంటంటే కిచెన్ ఉంటుంది, ఇది పెంకుటింటి వచ్చేసి బెడ్స్ ఉంటాయి, బెడ్రూమ్స్ అన్నమాట అంతే. అండ్ బయట వ్యూ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది, గ్రౌండ్ అంతా కూడా. పక్కన ఒక ఇల్లు కనిపిస్తుంది కదా, వీళ్ళే మాకు ఫుల్ కాలక్షేపం. మా రిలేటివ్స్ అండి అది ఆ ఇల్లు. అత్తయ్య గారు పాలు కల్పించారు, అది తాగుతున్నాను. ఇక్కడ కోళ్ళు చాలా ఉంటాయి. రిత్విక్ చిన్నప్పుడు మా అత్తయ్య గారు కోళ్ళు చాలా తయారు చేసి ఇచ్చారన్నమాట. అంటే వాటిని ఏదో అంటారు నాకు కొన్ని కొన్ని తెలియవు, 10-15 పిల్లలనైనా తయారు చేయించారు. అవి చాలా చక్కగా వాటి చుట్టూ తిరిగి తిరిగి ఆడుకున్నాడు. మేము ఇక్కడ 5 ఇయర్స్ కంప్లీట్గా ఉన్నాం మేము ఇక్కడ. రిత్విక్కి 4 ఇయర్స్ వచ్చిన తర్వాత 4th ఇయర్ మేము అప్పుడు రాజోల్ వెళ్ళిపోయాం వాడి స్కూల్ గురించి. ఇప్పుడు కిషాంత్ ఇవి పెద్ద పెద్దవి అయిపోయాయి. ఇప్పుడు వా కోళ్ళు తల్లిని చూసి నవ్వుకుంటున్నాడు. ఇప్పుడు వాడు చాలా ఎంజాయ్ చేశాడు అది మాట. అండ్ దాని తర్వాత ఏంటంటే ఏం తినడానికి పప్పు కొబ్బరికాయ పెట్టండి అని చెప్పేసి అది తింటూనే టీవీ వాచ్ చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా అనిపించింది. రాగానే అదే కర్రీ ప్రిపేర్ చేస్తుంటే తినాలని నోరూరింది. మామయ్య గారు పొలం వెళ్ళారు, వచ్చే టైం అవుతుంది. అండ్ అలానే హస్బెండ్ కూడా ఇక్కడ నన్ను డ్రాప్ చేసి బయటకు వెళ్ళారు ఫ్రెండ్ ఇంటికి. ఇద్దరు ఒకే టైంలో వస్తారు ఇప్పుడు. కిషాంత్తో ఇదిగో మా అత్తయ్య గారు ఆడుకుంటున్నారు. రిత్విక్ ఇదిగో చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఇంటికి అయ్యి వెళ్ళిపోయాడు. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది నేను మీతో షేర్ చేసుకున్నందుకు. హౌస్ 2 చాలా ఫాస్ట్గా చూపించానని ఏమీ అనుకోకండి ఓకేనా. చెప్పలేసుకోనన్నా అక్కడ అవన్నీ గుచ్చుకుంటాయి అని చెప్పి అంటున్నాను. ఆల్రెడీ వాడు గుచ్చుకుంటున్నాయి అని చెప్పేసి తిరిగి వెనక్కి వచ్చేసాడు. చెప్పలేసుకుని వెళ్ళకుండా వెళ్ళో అని చెప్పాను. ఇదో మా రిత్విక్ బంగారం కూడా కార్ తెచ్చేసుకున్నాడు మొన్న డీమార్ట్లో తీసుకున్నది. పిల్లలిద్దరికి కూడా రాజమండ్రి మ్యాక్స్లో తీసుకున్న డ్రెస్సెసే బాగున్నాయి కదా, చాలా బాగా నచ్చినాయి నాకైతే. సో ఇకపై అక్కడ తీసుకోవాలని అనుకున్నాను. అండ్ ఇది ఇలా మాట్లాడుతూనే ఉంటే నేను మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది. వీడియో చూస్తుంటే వాయిస్ ఓవర్ అలా ఇస్తూనే ఉండాలనిపిస్తుంది. ఇదిగో అత్తయ్య గారు నేను కూడా కబుర్లు చెప్పుకుంటున్నాం. యాక్చువల్గా ఇవాళ ఏంటంటే సాటర్డే అండి, మా హస్బెండ్కి వారం, అలానే నేను కూడా వారం చెయ్యట్లేదు. కానీ కాకపోతే ఈరోజు ఏంటంటే అంతర్వేది టెంపుల్కి వెళ్దాం, లక్ష్మీ నరసింహస్వామి స్వామిని దర్శించుకోవడానికి అంతర్వేది వెళ్దామని అని అనుకుంటున్నాం అన్నమాట. ఎర్లీ మార్నింగే వెళ్ళాలి టెంపుల్కి, కాకపోతే బీచ్కి వెళ్ళే టైం ఎక్కడ మిస్ అవుతుందని చెప్పేసి అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వచ్చి తర్వాత ఇక్కడ లంచ్ అది కంప్లీట్ అయిన తర్వాత అంతర్వేది వెళ్తే ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పి ప్లాన్ అలా వేసుకున్నాం అందుకోసం అన్నమాట. అండ్ ఇదిగో హస్బెండ్ వచ్చారు, పిల్లలతో ఆడుకుంటున్నారు. టైం 12 అలా అవుతుంది. ఇప్పుడే ఇక్కడ ఏంటంటే లంచ్ టైం అంతా కూడా 1 లోపే అయిపోతుంది లంచ్. ఈవినింగ్ డిన్నర్ అయితే 7:30 కల్లా అయిపోయేది అన్నమాట. అంత ఎర్లీగా తినేసేవాళ్ళం, చాలా హెల్త్కి మంచిది కదండి అలా ఎర్లీగా తినేస్తే. ఇప్పుడు మామయ్య గారు కూడా వస్తారు, భోజనాలు స్టార్ట్ చేశాము. ఆల్రెడీ మామయ్య గారు తినేసి పడుకున్నారు. అండ్ ఇదిగో మా హస్బెండ్, నేను, రిత్విక్ పెట్టుకుంటున్నాము, కిషాంత్ బంగారం పడుకున్నాడు. సో వీడియో చూస్తూ ఉండండి ఓకేనా.
చెప్పాను కదా కిషాంత్ బంగారం పడుకున్నాడని చెప్పి, మా భోజనాలు కంప్లీట్ అయిన తర్వాత వీడు కూడా లేచాడు, వాడికి కూడా భోజనం పెట్టేస్తున్నాను. తర్వాత మావయ్య గారు కూడా భోజనం చేసేసి కాసేపు పడుకునే అలవాటు ఉంది, ఆయన ఒక గంటైనా పడుకుంటారు, ఆయన కూడా లేచారు. కిషాంత్ బంగారం భోజనం కంప్లీట్ అయ్యాక ఆడుకుంటున్నారు ఇద్దరుని. టైం 2:30 అయింది, అంతర్వేది వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాము. మా కిషాంత్ బంగారానికి చెప్పులు వేస్తున్నారు ఆయన. ఇక్కడ ఏంటంటే మా ఇంటికి బయట నుండి మొత్తం ఫుల్ వ్యూ చూపిస్తున్నాను కాటన్బడ్లో. ఎంట్రన్స్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది, చూసారా పూల మొక్కలతో ఎంత అందంగా కనిపిస్తుందో. మీకు ఇక్కడ ఒక ఐడియా వచ్చి ఉంటుంది, అంటే నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఏరియా చూసారు ఎలా ఉందో. అంటే ఇక్కడికి స్కూల్ వెహికల్స్ ఏమీ రావండి, అందుకోసమే ఇక్కడికి ఒక 2 కిలోమీటర్స్ దూరంలోనే స్కూల్ బస్సెస్ వ్యాన్స్ అన్నీ వస్తాయి. రిత్విక్ని డైలీ తీసుకెళ్ళాక డ్రాప్ చేయాలంటే ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి మేము రాజోలు వచ్చేసాం స్కూల్ పర్పస్ తోటే ఓన్లీ. సో అక్కడి నుంచి మేము ఇదిగో స్టార్ట్ అయ్యాము అంతర్వేది. సో మా కారులో ఎవరెవరు ఉన్నారనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. సో ఇంతకుముందు చెప్పాను కదా మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి పక్కన ఒక హౌస్ ఉన్నాయి, మాకు రిలేటివ్స్ అవుతారని చెప్పి. వీళ్ళకి మా అత్తయ్య గారు అమ్మమ్మ అవుతారు. సో నేను మా హస్బెండ్ మావయ్య అత్తయ్య అవుతాము, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. అండ్ వాళ్ళ కజిన్ సిస్టర్ తన పక్కన ఉన్నది. ఏంటంటే ఇక్కడ మాకు చిన్న పని ఉంది, అంతర్వేది టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ మాకు కాటన్ పండ్లో చిన్న పని ఉండడంతో ఎలానో మళ్ళీ ఇక్కడికే రావాలి కదా అని చెప్పి వాళ్ళని కూడా మేము ఎక్కించుకుని వెళ్తున్నాం. టైంపాస్ కూడా అవుతుంది, సరదాగా వెళ్దాం ఒకసారి రండి అని చెప్పి తీసుకుని వెళ్తున్నాం అండ్ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. సో వే అంతా చూడండి, బీచ్కి వెళ్ళిన తర్వాత నేను మిమ్మల్ని అక్కడ కలుసుకుంటాను. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్కి వచ్చేసాం. మేము వస్తూ ఇంటి దగ్గర నుంచి కొబ్బరికాయ తెచ్చుకోవడం మర్చిపోయాము. అసలు ఏమీ ఐడియాతోటే లేమో, అంటే ఏదో హడావుడిగా వచ్చేసాము. ఇంకా అన్నీ ఇక్కడ సేల్ చేస్తున్నారు కదా అని చెప్పి ఇంకా మేము ఇక్కడ తీసుకున్నాము. అవన్నీ మేము తీసుకుని ప్యాక్ చేసుకుంటున్నాము, కవర్లోకి తీసుకుని వెళ్తున్నాం లోపలికి. మీలో ఎంతమంది మా సైడ్ అంతర్వేది టెంపుల్కి వచ్చారన్నది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. చాలా ఫేమస్, మా దగ్గరలో ఉంది కదా అని చెప్పి మేము సమ్టైమ్స్ వెళ్తుంటాము. బట్ అక్కడ చాలా దూరంగా ఉన్న వాళ్ళు ఇక్కడికి ఫేమస్ కాబట్టి ఒక ఇయర్లీ వన్స్ అయినా లేదంటే మంత్లీ వన్స్ అయినా వస్తూ వెళ్తూ ఉంటారు కదా చాలామంది. సో మీరు ఎంతమంది వచ్చారు అన్నది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా?
సో ఇక్కడ టెంపుల్లోని దేవుణ్ణి చూపించడం కుదరదు కదండి, సో అదొక మాత్రం స్కిప్ చేసేసాను ఏమీ అనుకోకండి, అది నాకు అలో చేయనివారు కాబట్టి మొబైల్. అండ్ అలానే ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద హీరోస్ తరచుగా వస్తూ ఉంటారు కూడా ఇక్కడికి దర్శించుకోవడానికి. చాలా పెద్ద ఫేమస్ టెంపుల్ అండి ఇది. తెలియని వాళ్ళ కోసం నేను ఇది షేర్ చేయాలని అనిపించింది ఈ వీడియో. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంతర్వేదికి సంబంధించి లక్ష్మీ నరసింహస్వామికి ఈ వీడియో అలా మీకు అప్లోడ్ చేయడం. ఇంకా నాకు అనుకోకుండా అలా అనిపించింది, వెళ్ళాలి తీయాలి వీడియో షూట్ చేయాలని చెప్పి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకు ఎలా ఉందన్నది కూడా నాకు నాతో షేర్ చేసుకోండి, ఓకేనా? అలానే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణం అనేది రథసప్తమి పూర్తయిన ఏకాదశి నాడు జరుగుతుందన్నమాట. అంటే ఎక్కువగా జనవరి ఫిబ్రవరి మాసాలలోనే తిథులు బట్టి అటు ఇటుగా ఆ మాసాలలోనే ఎక్కువగా కళ్యాణం అనేది వస్తుంది. కళ్యాణం చాలా చక్కగా జరుగుతుంది. కళ్యాణం చూడడానికి ఎక్కడి నుంచో తరలి వస్తారు భక్తులు అనేది చాలా బాగా జరుగుతుందండి. అలానే కళ్యాణం అయిన మరుసటి రోజు నాడే తీర్థం అనేది కూడా జరుగుతుంది ఇక్కడ. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు మేము బీచ్కి వెళ్తున్నాము. చాలా చాలా ఎండగా ఉంది ఇక్కడ, అందుకోసం మేము ఇప్పుడు థమ్సప్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ తీసుకుంటున్నాము. థమ్సప్ తాగుతున్నామని చెప్పి ఏమీ అనుకోకండి, ఇది ఇగ్నోర్ చేసేయండి. చాలా చాలా హాట్గా ఉంది బయట, అందుకని కూల్ కూల్గా మేము కార్లో కూర్చుని ఇలా తాగేస్తున్నాము. వేరేగా అనుకోవద్దు, ఓకేనా? స్కిప్ చేసేయండి, ఇది మాత్రం చూసినా చూడకపోయినా పర్వాలేదు. సో లాస్ట్ టైం మేము టెంపుల్కి వచ్చినప్పుడు కిషాంత్ బంగారం చాలా చిన్నవాడండి, బీచ్లోకి అప్పుడు మేము వాడిని దించలేదు. సో ఇప్పుడైతే కొంచెం పెద్దవాడు అయ్యాడు కదా అని చెప్పేసి ఇదిగో వాటర్లో ఆడిస్తున్నారు వాళ్ళ డాడీ. ఇక్కడ మా రిత్విక్ చూసారు ఎంత కుస్తీ పడుతున్నాడో, మట్టి ఓ పక్కన కనిపిస్తుంది కదరా, మళ్ళీ మట్టిని తీసి ఇంకో పక్కకు వేస్తున్నాం ఎందుకని చెప్పన్నాను. ఇంకా వాడు వినట్లేదు, వచ్చిన టైం అంతా కూడా వాడికి అలానే సరిపోయింది. మట్టి తీసి పైన వేయడం, పై మట్టికి అందులో కలపడం, దాంతోటే సరిపోయింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇక్కడ నేను మా హస్బెండ్ కాళ్ళు పెట్టి నుంచున్నాము. వరదల టైం కదండి, అంత డస్ట్ బాగా ఉంది. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, నాకు ఇక్కడ ఒక సబ్స్క్రైబర్ కనిపించారు, సబ్స్క్రైబర్ పేరు వచ్చేసి ప్రియా. సో తను అంది సో మీ ఛానల్లో నా కోసం చెప్పండి అని చెప్పి, ఫోటో అయితే తీసుకోలేదు,
చాలా హడావిడి హడావిడిగా వెళ్ళిపోతున్నాము. అనుకోకుండా తను మీట్ అయింది, మీ వీడియోస్ నేను చూస్తాను అని చెప్పి. ఇంతకుముందు ఇలాంటి టాపిక్స్ నా ఛానల్లో ఎప్పుడు చెప్పలేదు, చెప్పాలని అనుకుంటూనే ఉన్నాను, మర్చిపోయాను. సో చాలామంది సబ్స్క్రైబర్స్ నన్ను మీట్ అవుతారు, చాలామంది కొంతమంది ఫొటోస్ తీసుకుంటారు, కొంతమంది భయపడి వెళ్ళిపోతారు, కొంతమంది దూరం నుంచి అనుకుంటారు తను ఇలా ఇలా వీడియోస్ చేస్తారు యూట్యూబ్లో తను కదా అని చెప్పి వాళ్ళు వాళ్ళే అనుకుని వెళ్ళిపోతారు. కొంతమంది అయితే దగ్గరికి వచ్చి మీ వీడియోస్ బాగుంటాయి అని చెప్పి వెళ్ళిపోతారు. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలామంది సబ్స్క్రైబర్స్ నాతో ఫోటోలు దిగారు, కొంతమంది ఫొటోస్ నా దగ్గర మిస్ అయిపోయాయి ఏమీ అనుకోకండి. సో నా దగ్గర ఉంటే కనుక నేను ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ టైం వచ్చే వీడియోలో. ఓకేనా? ఇక్కడ మా రిత్విక్ బంగారాన్ని మీరు అబ్జర్వ్ చేశారో లేదో, వాడికి బీచ్ అంటే ఎంత ప్రాణం అంటే అమ్మ డాడీ తర్వాత నీకు ఏదంటే ఇష్టం అంటే వాడు చెప్పేది ఫస్ట్ చెప్పేది అయితే బీచ్ అంటే చాలా చాలా ఇష్టం అంటాడు. వాడి కోసం మేము కంపల్సరీ ఇలా మంత్లీ కానీ 2 మంత్స్కి ఒకసారి తీసుకొస్తూనే ఉంటాం. ఇక్కడ చూసారు మేము ఐస్ క్రీమ్స్ కూడా తినేస్తున్నాము. ఇక్కడ మాకు ఏం కనిపిస్తే అవన్నీ కూడా మేము మేసేసాము. చాలా చాలా ఆకలి వేసేసిందండి. పట్టుకెళ్ళి అన్నీ తినలేదు కానీ అక్కడ మేము కొనుక్కొని మాత్రం తిన్నాము అన్నీ కూడా. సో ఐస్ క్రీమ్ తినేస్తున్నాము. నిజంగా చాలా ఎండగా ఉంది ఆ రోజు. మార్నింగ్ అంటే వర్షం పడింది కదా అని చెప్పి అనుకున్నాము కానీ చాలా ఎండ వచ్చింది ఆ రోజు. ఏదో వేసవకాల ఎండలానే అనిపించింది. ఐస్ క్రీమ్స్ ఒక్కొక్కరం ఒక్కో టైప్ తీసుకున్నాము, ఫ్లేవర్స్ అందుకని షేర్ చేసుకుని తింటున్నాము. అండ్ బీచ్ దగ్గర ఈ విధంగా ఈరోజు ఇలా కంప్లీట్ అయ్యింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం. తర్వాత మేము ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాము. ఇంకా కాటన్ పడ వెళ్ళి మెయిన్ కోడలు ఇద్దరు వాళ్ళిద్దరిని డ్రాప్ చేసి తర్వాత మేము వెళ్తున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి. అంటే పాసరిపుళ్ళంక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్తాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మిమ్మల్ని అక్కడ మీట్ అవుతాను. ఓకేనా? అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. రిత్విక్ కిషాంత్ వాళ్ళిద్దరిని చూసి అమ్మ డాడీ ఇద్దరు మురిసిపోతున్నారు. వాడు ఇప్పుడే నిద్ర లేచాడు అందుకే వాడికి ఏం అర్థం కాలేదు. సో టైం వచ్చేసి 7 అలా అయింది. అమ్మ ఇది ఇక్కడ మాకు కోసం గులాబ్ జామ్ ప్రిపేర్ చేసి ఉంచారు. ఫస్ట్ మేము డిన్నర్ చేసేసిన తర్వాత లాస్ట్లో తింటాంలే గులాబ్ జామ్ అని చెప్పి ఫస్ట్ డిన్నర్కి టిఫిన్ ప్రిపేర్ చేశారు అమ్మ. ఏంటంటే ఈరోజు టెంపుల్కి వెళ్ళొచ్చాం కదా, అందుకోసం ఇడ్లీ అలానే చపాతి ప్రిపేర్ చేశారు. అండ్ ఇదిగో బటానీ అండ్ పొటాటో కలిపి మిక్స్డ్ కర్రీ కింద ప్రిపేర్ చేసి అలానే కొబ్బరి చట్నీ చేశారన్నమాట. అండ్ తర్వాత డిన్నర్ చేసిన తర్వాతనే మేము ఫ్రెష్ అప్ అయ్యాము. చాలా ఆకలి వేసేసింది, ఇంకా ఉండలేక పిల్లలకి పెట్టేసి మేము కూడా తినేసాం. హలో అండి. సో ఇప్పుడు టైం వచ్చేసి 8 అయింది. మార్నింగ్ మేము ఏంటంటే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. 9:30 అలా అయింది. అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కాసేపు స్పెండ్ చేసి లంచ్ కంప్లీట్ అయిన తర్వాత 2:30కి అలా మేము అంతర్వేది టెంపుల్కి వెళ్ళాము. మెయిన్ సో ఫస్ట్ టెంపుల్లో దర్శనం అది చేసుకున్న తర్వాత లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత బీచ్కి కాసేపు వెళ్ళి అక్కడ కూడా టైం స్పెండ్ చేసి పిల్లలు ఆడుకున్నారు. అండ్ అక్కడ ఐస్ క్రీమ్స్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకున్నాం. సో డ్రింక్స్ తాగకూడదు, బట్ ఏం చేస్తాం, చాలా ఎండగా ఉందన్నమాట ఈరోజు. యాక్చువల్గా మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పటికి మాత్రం చాలా క్లౌడీగా ఉండి వర్షం పడుతూ ఉంది.
చాలా బాగా అనిపించింది అమ్మాయి అని చెప్పేసి నేను ఈ శారీ ప్రిఫర్ చేశాను. యాక్చువల్గా ఈ శారీ అయితే చాలా ఉడికొచ్చేసిందండి. లేదంటే నేను డ్రెస్సే వేసుకెళ్ళిపోదాం, టెంపుల్కి వెళ్తాను కదా అని చెప్పేసి ఇంకా హెడ్ బాత్ చేసి శారీ కట్టేసుకుని వెళ్ళాను. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా అమ్మ డాడీ వాళ్ళు కాల్ మీద కాల్ చేసేసారు, ఎందుకంటే మళ్ళీ అల్లుడు గారు వెళ్ళిపోతారు కదా, రండి నువ్వు అల్లుడు గారు పిల్లల్ని తీసుకుని అని అన్నారని చెప్పి ఇంకా టైం లేదని చెప్పేసి మళ్ళీ అప్పటికప్పుడు ఇంక ఇలా వచ్చేసామ్మ. మార్నింగే నిన్నటి నుంచి కాల్ చేశారు అమ్మ వాళ్ళు, ఇంకా ఇలా వచ్చేసి ఇక్కడ ఈ నైట్ స్టే చేసి మార్నింగ్ వెళ్దామని అనుకుంటున్నాము. అయితే బ్రేక్ఫాస్ట్ లేదంటే లంచ్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్తాం. అండ్ ఇక్కడ ఇంకా చిన్న పని ఏదో ఉంది, అది చూసుకోవాలి, అది మాట అండి. సో ఓకేనండి, రేపు బ్లాగ్ నేను కంటిన్యూ చేయినా చేస్తాను లేదా అన్నది తెలీదు, బట్ అమ్మ వారింటికి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా. అల్లుడు అత్తారింటికి వస్తే పద్ధతులే వేరు కదా, అన్ని ఇంకా మామూలే కదా. నేను ట్రై చేస్తాను రేపు, కనుక నేను వీడియో షూట్ చేస్తే నేను ఇంక్లూడ్ చేస్తాను, లేదంటే ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. సో ఏమీ అనుకోకండి, ఓకేనండి. సో టుడే బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ కామెంట్ షేర్ చేయండి. సో వీడియో ఇంకా కంప్లీట్ అయిపోలేదు, చూస్తూ ఉండండి. అమ్మ గులాబ్ జామ్ చేశారు మస్తున్నా అని చెప్పేసి. సో గులాబ్ జామ్ ఏంటంటే మేము ఫస్ట్ రాగానే ఇంకా ఆకలేసేసింది, చాలా లేట్ అయిపోయింది నుంచి రాగానే. ఇంకా హ్యాండ్ వాష్ అయితే చేసుకుని టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్ చేసేసాము. అండ్ ఇప్పుడు స్నానాలు చేసి కంప్లీట్ అయిన తర్వాత రెస్ట్ తీసుకుంటాము. రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ గులాబ్ జామ్ చేశారు కదా, సో గులాబ్ జామ్ తిని కాసేపు కబుర్లు చెప్పుకుని పడుకుంటాము. సో అది చూస్తూ ఉండండి. సో ఓకేనండి, బై బై, గుడ్ నైట్, టేక్ కేర్. సో యమ్మీ యమ్మీ గులాబ్ జామ్ రెడీ. మా హస్బెండ్ కోసం నేను గులాబ్ జామ్ పట్టుకుని వెళ్తున్నాను. ఆయనకి ఇచ్చేసిన తర్వాత నా కోసం, అలానే కిషాంత్ బంగారం కోసం నేను ఇక్కడ గులాబ్ జామ్ పెట్టుకుని తింటున్నాం. మేమిద్దరం షేర్ చేసుకుంటున్నాం. రిత్విక్ అయితే ఆల్రెడీ పడుకున్నాడు వాడు. అండ్ ఈ వీడియో లెంత్ ఎక్కువగా ఉందని ఏమీ అనుకోకండి. యాక్చువల్గా 2 పార్ట్స్ కింద అప్లోడ్ చేద్దామని అనుకున్నాను వీడియో వచ్చేసి, కాకపోతే ఒకే రోజుకు సంబంధించిన వీడియో అంతా కదా అని చెప్పి ఇంకా నేను అప్లోడ్ చేయడం తప్పలేదు. ఏమీ అనుకోకండి, బోర్గా అస్సలు ఫీల్ అవ్వద్దు. సో ఇంకా సండే అంటేనే నాన్ వెజ్, మార్నింగే అమ్మ నాన్ వెజ్తో స్టార్ట్ చేసేసారు. చికెన్ కర్రీ చేశారు అండ్ అలానే ప్రాన్స్ బిర్యానీకి ప్రిపేర్ చేస్తున్నారు అనమాట ఇక్కడ. తర్వాత ఉల్లి పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ చేసుకున్నారు, కర్రీస్కి సంబంధించివన్నీ చాప్ చేసి రెడీ చేసి ఉంచుకున్నారు. కొత్తిమీర చూసారా ఎంత చక్కగా ఉందో, ఎంత బాగుందో. అండ్ కొత్తిమీర ఇంకా కర్రీస్ అన్నింటికి ప్రిపేర్ అవుతున్నారన్నమాట. మటన్ కర్రీ అండి, ఇవి వచ్చేసి మటన్కి మ్యారినేట్ చేయడానికి రెడీ చేసి ఉంచుకున్నారు. అండ్ తర్వాత పాయసం కూడా చేశారు ఈరోజు. అమ్మ అల్లుళ్ళకి ఇంకా వస్తే ఇంక ఈ విధంగానే మర్యాదలండి. వాళ్ళు తినాలే కానీ అమ్మ చేస్తూనే ఉంటారు, ఏదో ఒక స్పెషల్స్ ఉంటూనే ఉంటాయి ఇంట్లోని. అండ్ ఇదిగో రొయ్య బిర్యానీ కూడా వేసేసుకున్నాం. చూసారా ఎంత యమ్మీ యమ్మీగా ఉందో, హాట్ హాట్ కానీ చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇది చూసిన తర్వాత మీరు రొయ్య బిర్యానీ ఎలా చేశారన్నది కూడా అడుగుతారు మీరు. ఈసారి నేను కంపల్సరీ నార్మల్గా ప్రిపేర్ చేసి చూపిస్తాను, ఎందుకంటే నా ఛానల్లో ప్రాన్స్ దమ్ బిర్యానీ చూపించాను, నార్మల్గా ప్రిపేర్ చేసి చూపించలేదు. సో ఇది వచ్చేసి మటన్ కర్రీ అండ్ ఇది వచ్చేసి చికెన్ కర్రీ. తర్వాత కిషాంత్ బంగారానికి సంబంధించి రసం, రసం ఉంటేనే కదా అన్నింటికీ బాగుంటుంది. సో ఇవన్నీ కూడా మా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇంకా బయలుదేరుతున్నాము. మేము రాజోలు వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇక్కడతో హడావిడన్నీ అయిపోయాయి. నిన్న అంతర్వేది హడావిడి, ఈరోజేమో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇవన్నీ. ఇంకా నెక్స్ట్ డే ఈయన ప్రయాణం, ఈయన మళ్ళీ వెళ్ళిపోతారు ఒమన్. అండ్ ఇంటికి వెళ్ళాలి, బ్యాగ్ అది లగేజ్ అంతా సర్దుకోవాలి, బీచ్కి వెళ్ళిన బట్టలన్నీ కూడా ఉతికించాలి, చాలా చాలా పని ఉంది. అండ్ ఈలోపు మాకు ఒక చిన్న న్యూస్ మటం,
పులస చేప దొరికిందని చెప్పి అంటే సర్చింగ్లోకి ఉంచారు. ఈయన చెప్పు ఉంచారు వాళ్ళ ఫ్రెండ్స్కి, పులస దొరికితే చూడు వెళ్ళి లోపు తినాలి అని చెప్పి. చాలా లక్ మాట, పులస కూడా దొరికేసింది. ఇంటికి వచ్చిన తర్వాత పులుసు కూడా పెట్టేశాను ఆ రోజు ఇంటికి వచ్చిన నైట్. నెక్స్ట్ డే ఈయన వెళ్ళిపోయారు. ఇంకా అది నేను ఇంక్లూడ్ చేయలేదు, వీడియో ఎక్కువగా అయిపోతుంది అండ్ తర్వాత నేను అది తీసి అప్లోడ్ చేసే మూడ్ లేదు నాకు. ఇంకా అది వీడియో షూట్ చేయాలని అనిపించదు కదా. సో పులుసు ఎలా పెట్టాలనేది నా ఛానల్లో ఉంది. మీకు కావాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలనుకునే వాళ్ళు చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, టుడే వ్లాగ్ ఇక్కడితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేయండి. సో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్, గుడ్ నైట్, బై బాయ్.